నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నేను వైద్య వైద్యశాస్త్రంలో సూపర్ స్పెషలిస్ట్ని భారతదేశంలో ఎంఎస్ చదివిన తర్వాత బ్రిటన్లో ఎఫ్ఆర్సిఎస్ విద్యను అభ్యసించి తెలుగు రాష్ట్రాల్లో గత నలభై ఐదు సంవత్సరాలుగా వైద్య సేవలను అందిస్తున్నాను ఈరోజు ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపరుస్తూ ఉంది గందరగోళానికి గురవుతూ ఉంది అమెరికాలో అయితే రోజుకి పది లక్షల కొత్త కేసులు ఎక్కడా లేని విధంగా ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా ఈ కోవిడ్ అంత ఉధృతంగా లేదు తొంభై ఐదు శాతం కేసులు అమెరికాలో ఒమిక్రానే ఒమిక్రాన్ అంటే ఏం పర్వాలేదు లక్షణాలు ఉండవు స్వల్ప లక్షణాలు ఉంటాయని అనుకుంటుంటే అమెరికాలో విచిత్ర పరిస్థితి అక్కడ లక్ష మందిపై హాస్పిటల్ చేరేశారు అమెరికాలో హాస్పిటల్ అన్నీ ఫుల్ హాస్పిటల్ ఏదో రెస్ట్ కోసం చేరటం కాదు తీవ్రమైన లక్షణాలుండి చేరారు దాంట్లో ఒక ఇరవై వేల మంది ఐసీయూలో అడ్మిట్ అయి ఉన్నారు అది చూసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి ఏడున ఒక ప్రకటన విడుదల చేసింది ఏ ప్రపంచ దేశాలు కూడా ఒమిక్రాన్ ఏమీ చేయదులే దీనికి లక్షణాలు ఉండవు హాస్పిటల్లో చేరవలసిన అవసరం ఉండదనే తప్పుడు సంకేతాలు ఏ దేశం కూడా ప్రచారం చేయొద్దు అమెరికాను చూసి మీరు కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసింది గత వారం రోజుల్లో ప్రపంచ దేశాల్లో డెబ్భై శాతం కేసులు పెరిగిపోయినాయి భారతదేశ పరిస్థితి చూస్తే డిసెంబర్ ముప్పైవ తారీఖున మూడవ వేవ్ ప్రారంభమైంది ఆ రోజు పన్నెండు వేల కేసులు ఉన్నాయి ఈ రోజున జనవరి ఏడు వచ్చేసరికి పది రెట్లు కేసులు పెరిగి సుమారు లక్ష ఇరవై వేల కేసులు వచ్చినాయి దీంట్లో ఒమిక్రాన్ సంఖ్య దాదాపు మూడు వేలు ఉన్నాయి ఈ మూడు వేలు మనకు తక్కువ అంచనా వేయబడింది ఈ లక్షా ఇరవై వేలు కేసులో దాదాపు డెబ్భై ఎనభై వేలు కేసులు ఒమిక్రాన్ నుండి అవకాశం ఉంది ఇది విదేశీ ప్రయాణికుల నుంచే కాకుండా సామాజిక వ్యాప్తిలోకి వెళ్ళిపోయింది విదేశీ ప్రయాణానికి సంబంధం లేకుండా మనం కోవిడ్ కేసులు చూస్తున్నాం తర్వాత మనం ఒమిక్రాను టెస్ట్ చేసే సదుపాయాలు తక్కువ ఉండటం వల్ల ఒమిక్రాన్ లేదనే భావం వద్దు ఐదు వేల టెస్ట్ ఐదు వేల ల్యాబొరేటరీల్లో పదిహేను లక్షల టెస్టులు చేస్తుంటే కేవలం ముప్పై ఏడు ల్యాబొరేటరీలో పరిమితంగా కోవిడ్ పాజిటివ్ కేసులలో ఒక ఐదు శాతం చేస్తున్నాం అందుచేత కేంద్ర ప్రభుత్వము ఆర్టీపీసీఆర్ కొత్త రకం కిట్ను కనుగొన్నారు ఇప్పుడు అధునాతనంగా వచ్చే ఆర్టీపీసీఆర్ కిట్లో నాలుగు గంటల్లోనే ఓమిక్రానా కాదా అనే నిర్ధారణ కూడా చేసేస్తుంది ఈ జన్యుక్రమ పరీక్షలకి ఖర్చు ఎక్కువ ఒక టెస్ట్ చేయాలంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు రోజులు సమయం పడుతుంది అందుచేత రాబోయే కాలంలో కోవిడ్ పాజిటివ్ అనే ఫలితంతో పాటు ఒమిక్రానా కాదా అని కూడా నిర్ధారణ చేస్తారు ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే డిసెంబర్ ముప్పైనా రెండు వందల కేసులు ఉన్నాయి కొత్త కేసులు నూతన సంవత్సర వేడుకలకి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది ఒక పక్కన తెలంగాణ హైకోర్టు మొత్తుకుంటా ఉంది మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో మాకు తెలియపరచండి అని అంటుంటే ఏదో ఆదాయ వనరులు దెబ్బతింటాయని చెప్పేసి క్లబ్బులకి పబ్లకు రెస్టారెంట్లకి నూతన సంవత్సర వేడుకలకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఆ నూతన సంవత్సర వేడుకల వల్లనే భారతదేశంలో డిసెంబరు పన్నెండున ఉన్న పన్నెండు వేల కేసులు కేవలం పది రోజుల్లో లక్షా ఇరవై వేలకు వెళ్ళిపోయినాయి తెలంగాణ ఈ రోజున జనవరి ఏడు నాటికి కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది రెండు వందల కేసులు రెండు వేలైన ఇక ఒమిక్రాన్ సంఖ్య దాదాపు రెండు వందల చేరువులో ఉంది ఏదైనా కూడా ఒక వంద టెస్టులు చేస్తే ఎంతమందికి పాజిటివ్ వస్తుందో దాన్ని పాజిటివిటీ రేట్ అంటారు భారతదేశంలో గతంలో పాయింట్ మూడు పాయింట్ నాలుగు ఉండేది ఈ రోజున దేశ సగటు మూడు పాయింట్ ఐదు శాతానికి వెళ్ళిపోయింది ఈ లాక్డౌన్ లాక్డౌన్ గురించి భయపడుతున్నారు లాక్డౌన్లకు పాజిటివిటీ రేటుకి సంబంధం ఉంది ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ జిల్లాలో కానీ ఏ టౌన్లో కానీ ఏ గ్రామంలో కానీ ఏ మున్సిపాలిటీలో కానీ పాజిటివిటీ రేటు అంటే వంద టెస్టులు చేస్తే వంద మందికి టెస్టులు చేస్తే పది మంది కంటే ఎక్కువగా పాజిటివ్ వస్తే పగలపూట రాత్రిపూట పూర్తిగా లాక్డౌన్ పెట్టవలసిన అవసరం ఉంది ఈ రోజున ఢిల్లీలో రోజులో పదిహేను వేల కేసులు వస్తున్నాయి పాజిటివిటీ రేటు పదిహేను శాతానికి వెళ్ళిపోయింది అంటే ఢిల్లీ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క నియమ నిబంధనల ప్రకారం పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు లాక్డౌన్ పెట్టవలసిన పరిస్థితికి వచ్చేసింది ఇక ప్రకటనే తరువాయి మహారాష్ట్ర పరిస్థితి అయోమయం గందరగోళంగా ఉంది అక్కడ రోజుకి రాష్ట్రంలో మహారాష్ట్రలో రోజుకు ముప్పై ఏడు వేల కేసులు వస్తే బొంబాయి నగరం ఒక్క నగరంలోనే ఇరవై ఒక్క వేల కేసులు ఆంధ్రప్రదేశ్ ఏం తక్కువ తినలా అక్కడ కూడా వంద నూట యాభై కేసులు గత పది రోజులుగా పెరిగి పెరిగి జనవరి ఏడు నాటికి ఐదు వందల కేసులు వచ్చినాయి కనుక దేశమంతా లాక్డౌన్ అవసరం లేదు రాష్ట్రమంతా అవసరం లేదు టౌన్ మొత్తం సిటీ మొత్తం అవసరం లేదు కొన్ని కొన్ని ప్రాంతాలకు కొన్ని కొన్ని గ్రామాలకు మాత్రమే లాక్డౌన్ పెట్టి దీన్ని నియంత్రణ చేయవచ్చు ఏది ఏమైనా ఆందోళన చెందవలసిన అవసరం లేదు బయటికి వెళ్ళద్దు మాస్క్ ధరించండి భౌతిక దూరం పాటించండి శానిటైజర్ కంటే కూడా సబ్బు నీళ్ళతో చేతులు కడుక్కోవటం అనేది మంచిది బాగా పనిచేస్తాయి పబ్బులు వద్దు క్లబ్బులు వద్దు అలాగే ఈ సమయంలో సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే కోవిడ్ అంటుతుంది ఇంట్లో కూర్చోండి ఓటీటీ ప్లాట్ఫారంలో సినిమాలు చూడండి పెద్ద సినిమాల విడుదల కూడా ఆగిపోయింది తిరుపులార్ సినిమా వాయిదా రాధేశ్యామ్ సినిమా వాయిదా ఈ విధంగా సినిమాలు వాయిదా పడుతున్నాయి పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాలి ఇంకా సమయం ఉంది ఫిబ్రవరి ఇరవై ఐదున రాబోయే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాలి అందుచేత సినిమాలకి ఎవరు వెళ్ళద్దు బయటికి అనేది వెళ్ళద్దు ఇంట్లోనే ఉండండి క్లబ్బులకి పబ్బులకి మరి శుభ అశుభ కార్యక్రమాలకి ఎవరు వెళ్ళద్దు మరి శుక్రవారం మసీద్ వద్దు ఇంట్లోనే ప్రార్థన శనివారం దేవాలయం వద్దు ఇంట్లోనే ప్రార్థన ఆదివారం చర్చ్ వద్దు ఇంట్లోనే ప్రార్థన ఈ విధంగా పుణ్యక్షేత్రాల యొక్క సందర్శన కూడా వాయిదా వేసుకోండి మొక్కుబళ్ళు వాయిదా వేసుకోండి ఎవ్వరు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంఘిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నిటినీ మనము ఫుల్ స్టాప్ పెట్టి మన ఇంట్లో మనం ఉంటే కేవలం నిత్యావసర వస్తువుల కోసం బయటికి వెళ్ళాలి ప్రైవేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా వర్క్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది కేవలం అత్యవసరమైతే తప్పనిచ్చి ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దు ఒకరింటికి మనం వెళ్ళొద్దు మనం ఒకరి ఆహ్వానించద్దు రెండు డోసుల టీకా తప్పకుండా వేసుకోండి జనవరి పది నుంచి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా మూడవ డోసు వేసుకోవచ్చు ఈ మూడవ డోసుకి డాక్టర్ సర్టిఫికెట్ అవసరం లేదు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇస్తారు జనవరి మూడు నుంచి పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలకి టీకాలు ఇస్తున్నారు పిల్లల టీకా ఒకటే కోవాక్సిన్ టీకానే ఒక్క రకమే పిల్లలకి రెండవ డోసు నెల రోజుల తర్వాత తప్పనిసరిగా ఇవ్వాలి పెద్దవాళ్ళకి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి రెండు డోసులు ఏ కంపెనీది వేసుకున్నారో మూడవ డోసు కూడా ఆ కంపెనీ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మూడవ డోసు రెండవ డోసు వేసుకున్న తరువాత తొమ్మిది నెలలకు మూడవ డోసు ఇస్తారు ప్రైవేట్ హాస్పిటల్లో కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు దొరుకుతున్నాయి గతంలో టీకాల కొరత వల్ల ఎవరైనా రెండు డోసులు కోవిషీల్డ్ వేసుకుని ఉంటే మీకు కోవాక్సిన్ ఆ రోజు దొరకలేదు కనుక ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే రెండు డోసులు కోవిషీల్డ్ వేసుకున్న మూడవ డోసు కోవాక్సిన్ వేసుకోవటం సురక్షితమే కోవాక్సిన్ చాలా బాగా పనిచేస్తూ ఉంది ఆ విధంగా మనం టీకాలు వేసుకుందాం బాధ్యతాయుతంగా ఉందాం ఇంత ఎన్ని లక్షలు వచ్చినా మరణాలు వెయ్యి కంటే దాటవని హాస్పిటల్లో పడకలు నిండకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనవంతు బాధ్యతగా ప్రజల భాగస్వామ్యం అనేది ఈ నియంత్రణకి చాలా ముఖ్యము